ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొట్టుకు రమేష్ బాబు దర్శి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేసేందుకు గాను సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఇటీవలే పార్టీ అధ్యక్షుల సూచనలు నియోజకవర్గంలో అధికార ప్రతిపక్షాల పనితీరును దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యలపై మరింత దృష్టి సారించి గ్రామస్థాయి నుంచి ప్రజల మద్దతు సంపాదించి ముందడుగు వేద్దామని అన్నారు. స్థానికంగా పార్టీని బలహీనపరిచే పరిస్థితులను గుర్తించి వాటిని సమయస్ఫూర్తితో సమయమనంతో సమర్థవంతంగా తిప్పికొడుతూ ప్రజల అభిమానాన్ని సంపాదించాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్ష సమావేశంలో జనసేన పార్టీ ముండ్లమూరు మండలం కమిటీ అధ్యక్షులు తోట రామారావు, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, తాళ్ళూరు మండల కమిటీ అధ్యక్షులు కూటాల ప్రసాద్, దొనకొండ మండల కమిటీ నాయకులు గుండాల నాగేంద్ర, దర్శి మండల కమిటీ నాయకులు ఉప్పల పాపారావు, దర్శి పట్టణం కమిటీ అధ్యక్షులు కొండయ్య, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు గంగవరం గ్రామం వార్డు సభ్యులు పసుపులేటి చిరంజీవి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దర్శి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని గెలిపించే దిశగా ఏ విధంగా కార్యక్రమం ముందడుగు వేయాలో ఈరోజు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మండల ఇన్ఛార్జీలు, టౌన్ ప్రెసిడెంట్, ఉపాధ్యక్షులు, జెడ్పీటీసీ కండిషన్ వారు, నియోజకవర్గ ఐటీ విభాగం సభ్యులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు అందరూ కూడా హాజరైనందుకు ధన్యవాదాలు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విధానాలను, అదేవిధంగా నేడు అధికార పార్టీ అనుసరిస్తున్నటువంటి వ్యవహార శైలిని మేము ఈ సమావేశంలో చర్చించి నియోజకవర్గంలో కూడా అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క వ్యవహార శైలిని ప్రజా దృష్టికి తీసుకెళ్తూ సమస్యలన్నింటినీ కూడా గ్రామస్థాయిలో గుర్తించి ఆ సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలి, వచ్చే ఎన్నికల్లో ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలి, నడవడికని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, భాష శైలి ఏ విధంగా ఉండాలి, ఈ విధానాలపై దిశానిర్దేశం వీళ్ళందరికీ కూడా చేయడం జరిగింది. అందరూ కూడా ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చేసుకున్నటువంటి తపన అందరిలో ఉంది. ఆ దిశగా మేము ముందడుగు వేస్తాం. త్వరలోనే ఒక కార్యాచరణ ప్రకటించి దాని ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలతో మమేకమై సమస్యలుగా పోరాటం చేస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క విధి విధానాలను ప్రజలకు తెలియజెప్తూ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ రావాల్సినటువంటి అధికారంలో రావాల్సినటువంటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్తూ మేము ముందడుగు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు తోట రామారావు, మల్లపురం మండల జనసేన పార్టీ తెలంగాణ. ఈరోజు దర్శి జనసేన పార్టీ ఆఫీసులు ఇప్పుడు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి గాను రాబో రోజుల్లో పార్టీ బలోపేతం ఎలా చేయాలి అనే రమేష్ అన్న గారి దిశా నిర్దేశాలతోటి ఈరోజు పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగింది. రానున్న రోజుల్లో దర్శి నియోజకవర్గంలో గ్రామ కమిటీ, మండల కమిటీ ఆల్రెడీ వేశారు. గ్రామ కమిటీని కూడా త్వరలో పూర్తి చేద్దామని మన రమేష్ బాబు గారు చెప్పారు. అలాగే నియోజకవర్గ స్థాయిలో పార్టీని పాదయాత్ర కార్యక్రమం కూడా త్వరలో చేపడతామని ఈరోజు నియోజకవర్గ స్థాయిలో నాయకులతో చర్చించారు. కావున రానున్న రోజుల్లో దర్శి నియోజకవర్గ పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయవలసిందిగా మరిమని కోరుతున్నాం. నా పేరు కూటాల ప్రసాద్, తాళ్ళూరు మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. అయితే జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాబోయే రోజుల్లో దర్శి నియోజకవర్గంలో జనసేన విజయభవటం ఎవరేయటం కోసం దర్శి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొట్టుకు రమేష్ బాబు గారి సూచనల మేరకు రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు వివరించి వారి యొక్క సమస్యల్ని పార్టీ ద్వారా వాళ్ళకి పార్టీ యొక్క సిద్ధాంతాలను వివరించి వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ దర్శి నియోజకవర్గంలో గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు రమేష్ బాబు గారి సూచనల మేరకు తప్పకుండా జనసేన పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్తామని పెద్దలు వాళ్ళు మాకు ఇచ్చినటువంటి విలువైన సూచనల్ని
ఆచరించి జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై రమయ్య. దర్శి నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్. ఈరోజు మన ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆదేశం ప్రకారం ఏ విధంగా మన పార్టీని గ్రౌండ్ లెవెల్లో బూత్ కమిటీ ఏ విధంగా ఏర్పరచుకుందామని మాట్లాడుకోవడానికి మన గురు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పడింది ఈరోజు. ఓకే, రాబోయే రోజుల్లో మన పార్టీని ప్రతి ఊర్లో ఏ విధంగా డెవలప్ చేయగలము, ఆ ఊర్లో ఉన్న విలేజెస్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మనం కనుక్కొని అక్కడ ఉన్న మన రమేష్ గారి ఆధ్వర్యంలో అన్ని తెలుసుకొని ఏ విధంగా మనం ముందుకెళ్దాం, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్దాం అని రమేష్ గారు అన్న సూచనలు ఈరోజు తెలియజేశారు. రమేష్ గారు తెలియజేసినట్టు ప్రతి రాబోయే రోజుల్లో మనందరం ప్రతి ఒక్కరు ఇక్కడ కష్టపడి నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయితే అందరూ పార్టీ కోసం కలిసి వచ్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ మన పార్టీని గెలుపు దర్శి నియోజకవర్గంలో గెలిపించి అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా గెలిపించుకుందామని మనందరం కష్టపడి ఈ విధంగా ఈరోజు మనం మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. జై జనసేన, జై. అందరికీ నమస్కారం. నా పేరు పసుపేటి చిరంజీవి, ప్రకాశం జిల్లా పౌర గమ్యమ్మ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సూచనతో మన ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ బాబు గారు సూచనతో మనం బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ ఎలా వేసుకోవాలి ఏందనేది దిశానిర్దేశించారు. ఆ బూత్ కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు కూడా ఏదైనా ఆల్లో కలుపు మొక్కలు తీసేసి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరిని తీసుకుంటూ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాకుండా పార్టీకి ప్రతి ఒక్కరు ఎవరైతే చూసే తప్పకుండా పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళని సూచించి ఆ బూత్ కమిటీలు కానీ గ్రామ కమిటీలు తీసుకోవడం జరుగుతుంది. ఇదే దిశగా ఇట్లానే అంత పనిచేసి వచ్చే ఎలక్షన్ లో మనం ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీగా ఇద్దామని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా పార్టీకి అదేవిధంగా కష్టపడుతూ పనిచేయాలి. ఎవరు డిస్టర్బ్ చేసినా వచ్చే వాళ్ళు వస్తుంటారు, పోతే వాళ్ళు పోతుంటారు, కానీ మనం ఎంత పని చేసాం, మనం అంతగా ఇది చేస్తున్నాం అనేది పార్టీకి ఉండాలి. జై జై జనసేన. నా పేరు మాదా వెంకటేశయ్య, కూర్చోడి మండలం, కన్నన జనసేన పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొట్టుకు రమేష్ గారి పిలుపు మేరకు అన్ని 5 మండలాల నుంచి మండల కన్వీనర్లు, ఉపాధ్యక్షులు, అలాగే ఐటీ కమిటీ మెంబర్స్, మిగతా జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు అందరూ కూడా మా ఇన్ఛార్జి పిలుపు మేరకు ఈరోజు దర్శి పార్టీ జనసేన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. పార్టీ బలోపేతాన్ని ఎలా చేయాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, మా ఇన్ఛార్జి గారి ఆదేశాలు చర్చించి మాకు వివరించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో పార్టీని డెవలప్ చేసి గ్రామస్థాయిలో ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి మాకు మా ఇన్ఛార్జి గారు ఉద్దేశించడం జరిగింది. దాన్ని మేము చూసే తప్పకుండా పాటిస్తాము. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్.